హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సన్నీ మాస్టర్. ఈరోజు ఇండస్ట్రీలో ఒక మంచి కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఎన్నో ఈవెంట్స్కి, ఎన్నో ఆడియో ఫంక్షన్స్కి, దాదాపు 100కు పైగా ఆడియో ఫంక్షన్స్కి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఏకైక మాస్టర్ అని చెప్తూ ఉంటారు. ఒక్కసారి మాట్లాడేద్దాం. హాయ్ సన్నీ మాస్టర్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నారా? యా, సూపర్. ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, డాన్సర్ అవుదామని ఎందుకు అనిపించింది, అట్ ది సేమ్ టైం కొరియోగ్రాఫర్గా అయ్యారు, మళ్ళీ అవకాశాలు కూడా కొంచెం తగ్గాయి, కొన్ని మంచి హిట్లు ఇచ్చారు, అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి మీ లైఫ్లో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ లైఫ్ అసలుకి? ఒక డాన్సర్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరు మీ గురువు గారు? యాక్చువల్లీ చెప్పాలంటే నాకు గురువు లేడండి, ఎక్కడ నేర్చుకోలేదు డాన్స్. యాక్చువల్లీ నా ఇంటర్ సెకండ్ ఇయర్ అవ్వగానే హైదరాబాద్కి వచ్చేసాను. 2003కి వచ్చాను. సో అప్పుడు ఏంటంటే ఒక న్యూస్ పేపర్లో యాడ్ చూసి కొత్త హీరో హీరోయిన్స్ కావాలి అంటే మమ్మీ ఆ యాడ్కి పోస్ట్ చేశారు నా ఫొటోస్. పోస్ట్ చేస్తే వాళ్ళు రిప్లై లెటర్ పంపించారు. ఓకే. సో అదేంటంటే సెలెక్ట్ అయ్యారు మీ అబ్బాయి హీరోగా. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, నేను హీరో అంటే నేను చూసుకుంటా కదా అద్దంలో, చాలా సన్నగా ఒక స్కెల్టెన్కి కాస్ట్యూమ్ వేసినలా ఉండేవాడిని. చాలా సన్నగా ఉండేవాడిని ఆ టైంలో. సో నేను హీరోనా, ఓకే సరే వెళ్దామని హైదరాబాద్కి వచ్చాం. వచ్చాక ఇక్కడ ఒక సినిమాకి ఆడిషన్కి దానికి పిలిచారు, వెళ్ళి ఆడిషన్ చేసాం. యాక్టింగ్ కూడా ఎక్కడ నేర్చుకోవాలా అంటే చూసి, టీవీలో చూసిన చిరంజీవి గారు డ్యాన్సులు ఇవన్నీ చూసి నేర్చుకున్నావు అవన్నీ. సో అవే అక్కడ చేసాం. చేయంగానే 10th క్లాస్ తర్వాత అని ఒక సినిమా చేస్తున్నాం. సో మీ అబ్బాయి నాకు కరెక్ట్ సరిపోతాడు హీరోగా, అప్పుడే అంటే 10th అయిపోయిన ఫేస్ లాగే ఉంది, చేద్దాము. సరే ఓకే, నేను కూడా అరే చేద్దాము అనేసి అనగానే ఒక 6 lakhs కావాలి, పెడితే చేస్తారు అంటే. అప్పుడు డాడీకి ఏంటంటే నేను ఇంజనీర్ అవ్వాలి, వాడు ఇంజనీర్ అవ్వాలి, బిల్డింగ్స్ కట్టాలి, ఇది డాడీకి ఒక ఆశ నా మీద ఎప్పటి నుంచో, ఎందుకంటే మా బాబాయ్ ఒక ఇంజనీర్ అనమాట. సో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా చదువు మీద. సో నాన్న డాడీ లేదు, నేను ఇండస్ట్రీలో ఉంటాను, సో నాకు ఇవ్వండి నేను చేస్తాను. సో పెట్టారు 6 lakhs. అన్నపూర్ణ స్టూడియోస్లో 1st డే క్లాప్, తర్వాత నుంచి ప్యాకప్ వెళ్ళిపోయారు. అదేంటి అంటే లేదు, ఇంకా షూటింగ్ ఆపేశారు, డబ్బులు లేవని. ఇంకా అక్కడి నుంచి నేను ఏమైందంటే అప్పుడు పేపర్లో వచ్చేసింది, టీవీలో వచ్చి అన్నీ వచ్చేసాయి. సో ఇంకా నేను తిరిగి మళ్ళీ ఊరికి వెళ్ళాను. ఫస్ట్ రోజే మోసపోయారు అనమాట ఇండస్ట్రీకి వచ్చి. ఫస్ట్ రోజే. ఎవరు ఆ ప్రొడ్యూసర్, ఎవరు ఆ డైరెక్టర్, ఎవరు ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమన్నా? లేదు లేదు, అసలు సంబంధం లేదండి ఇండస్ట్రీకి. అంటే కొత్త వాళ్ళు అలా వస్తూ అలా వెళ్తుంటారు కదా, అలా అంటే తెలియదు ఇండస్ట్రీ ఎక్కడెక్కడో అని తెలీదు. సో మోసపోయాం అంతే, అప్పుడు ఆ టైంలో మోసపోయాము. ఇంకా నేనేమంటే మళ్ళీ తిరిగి ఊరికి వెళ్తే మళ్ళీ ముఖం చూపించుకోవాలి, ఇప్పుడు నా ఫ్రెండ్స్కైనా నేను చూపించుకోవాలి, రిలేటివ్స్ చూపించుకోవాలి, అందరికీ చూపించుకోవాలి. నేను అన్న అమ్మ నేను ఇక్కడే ఉండిపోతాను, ఒక హాస్టల్లో జాయిన్ చేసేసేయండి, నేను యాక్టింగ్ నేర్చుకుంటాను అని చెప్పేసి ఇక్కడ ఉండిపోయాను. ఉండి అమీర్పేట్లో మెగాస్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒక చిన్న బిల్డింగ్లో డ్యాన్స్, అది డ్యాన్సే యాక్టింగ్ నేర్పిస్తారు, అక్కడ జాయిన్ చేశాను. నన్ను జాయిన్ చేస్తే అక్కడ పక్కన సత్యం థియేటర్ ఆపోజిట్లో ఒక మెన్స్ హాస్టల్ ఉండేది. హాస్టల్లో ఒక 10 మెంబర్స్ ఉండే బెడ్స్ షేరింగ్లో ఉంది. ఇంకా మమ్మీ డాడీ గవర్నమెంట్ జాబ్, ఇంకా కంపల్సరీ అనంతపూర్లోనే ఉండాలి, మన అనంతపూర్ అది. సో చెల్లి చదువుకుంటుంది, అక్కడే ఉండాలి. నేను నా ఒక్కడి కోసం వద్ద వెళ్ళిపోండి. నేను ఇక్కడే ఇంటర్ నేను సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యా, సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్ నుంచి చదువుకుంటూ రాస్తాను, అట్ ద సేమ్ టైం నేను ఇది ట్రై చేస్తాను అని చెప్పి ఉండిపోయాను. ఉన్నాక ఒక 1 ఇయర్ నేను కోర్స్ చేశాను, ఫినిష్ చేశాను యాక్టింగ్ కోర్స్. నేను ఏంటంటే స్కూల్ డేస్లో డ్యాన్స్ చేసేవాడిని, కాలేజ్ డేస్లో డ్యాన్స్ చేసేవాడిని, ఎనీ అంటే ఎనీ ఈవెంట్స్ ఉన్నా కూడా, ఏమున్నా మా ఊళ్ళో అక్కడ డ్యాన్స్ చేసేవాడిని. సో డ్యాన్స్ అంటే ఏంటంటే టీవీలో వచ్చే డ్యాన్స్నే చూసి యాజ్ ఇట్ ఈస్ చేసేవాడిని, అంతే తప్ప కొత్త కొత్త మూమెంట్స్ ఏం రావు. సో ఆ డ్యాన్స్ వచ్చిన కాన్ఫిడెన్స్తో నాకు డ్యాన్స్ నేను నేర్చుకునేవాడిని కాదు, అంటే ఓన్గా నాకు డ్యాన్స్ వచ్చు కదా ఎందుకు నేర్చుకోవాలి అన్న ఒక దాంట్లో డ్యాన్స్ నేర్చుకోవాలి, యాక్టింగ్ నేర్చుకున్నాను. నేర్చుకోగానే వాళ్ళు ఏంటంటే ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ 15 డేస్ కానీ ఆఫీసులు పంపించేవాళ్ళు, సీరియల్ ఆఫీసెస్ కానీ సినిమా ఆఫీసులకు కానీ. చేతిలో ఆల్బమ్ ఉండేది, ఆల్బమ్లో అన్ని ఫొటోస్ పట్టుకొని ఒక క్యూ, పెద్ద క్యూ ఉంటుంది, ఆ క్యూలో వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆడిషన్ ఇవ్వాలి. ఆడిషన్ ఇచ్చాక నెక్స్ట్ అలా 1 ఇయర్ అయిపోయింది. అయిపోయాక మమ్మీ వాళ్ళు నా కోసం వచ్చేసారు రిటర్న్, నేను ఒక్కడే ఉండిపోయానండి. వచ్చాక అలా ఒక 2-3 ఇయర్స్ నేను నా లైఫ్ని అంటే ఏం చేయాలో తెలియని లైఫ్ సిచ్యువేషన్స్ ఆ టైంలో. ఆ ఏజ్లో ఒక గైడెన్స్ లేదు, అంటే నాకంటూ ఇప్పుడు నేను
చదువు సైడ్ వెళ్దాం అనుకొని డైవర్ట్ అయిపోయి ఇటు వచ్చిన మైండ్ సెట్లో ఉన్నాను నేను. సో ఇప్పుడు నేను ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా కన్ఫ్యూజన్లో ఉన్న ఒక వ్యక్తినప్పుడు నేను అలా కూర్చున్నప్పుడు ఎస్ఆర్ నగర్లో ఒక అడ్డం ఉండేది, అక్కడ ఒక బ్యాచ్ ఏర్పడింది. ఎవ్రీడే ఈవినింగ్ కూర్చొని మాట్లాడేవాళ్ళు. అక్కడ వినాయకుడు నిమజ్జనం చేస్తున్నప్పుడు నేను డ్యాన్స్ చేసినప్పుడు ఒక డ్యాన్స్ మాస్టర్ చూసి, అందరు డ్యాన్స్ చేస్తున్నారా నువ్వు సింక్లో చేస్తున్నావు అని. సింక్ అంటే ఏంటి అన్న, అంటే నాకు తెలియదు కదా ఇది దీని టైమింగ్ అంటారు. అవునా, ఓకే నాకు డ్యాన్స్ వచ్చు. ఇంతకెవరు డ్యాన్స్ మాస్టర్? శ్రీధర్ అన్న అని ఛానల్. అవునవును. సో యాక్చువల్లీ డ్యాన్స్ మాస్టర్ కదా ఆయన. సో ఈవెంట్ మేనేజర్, యాక్చువల్లీ ఈవెంట్స్ చేస్తుంటారు. అప్పుడే ఆయన ఈవెంట్ కంపెనీ స్టార్ట్ చేశారు. చేద్దాము అనుకొని ప్లానింగ్లో ఉన్నప్పుడు మేమందరం ఒకటే బ్యాచ్ తిరిగే వాళ్ళం. సో అప్పుడు చూశారు, పని చేస్తున్నావు వదరా నువ్వు, నేను ఎలాగో స్టార్ట్ చేస్తున్న కంపెనీ వచ్చి చెయ్యి అన్నాడు. చెయ్యాలా డ్యాన్స్? నేను యాక్టర్ని, నేను హీరో అవుదామని వచ్చాను, డ్యాన్స్ చేయమంటావు ఏంటి? లేదు నువ్వు డ్యాన్స్ చేయి, వస్తే యాక్టింగ్ సైడ్కి వెళ్ళిపో, డబ్బులు వస్తాయి కదా అన్నాడు. ఏం డ్యాన్స్ చేస్తే డబ్బులు ఇస్తారా అన్న? డబ్బులు ఇస్తారు డ్యాన్స్ చేస్తే. నవ్వుతే వస్తా అన్న. ఆయన ఇంకా కంపెనీ ఓపెన్ చేయకముందే డిసెంబర్ 31, 2004 or 5 ఏమో, 5 or 6 షో వచ్చింది. వేరే వినోద్ మాస్టర్ అని బాంబే మాస్టర్, ఆయన ఈవెంట్ చేస్తున్నారు. 20 మంది డ్యాన్స్ గ్రూప్, నేను 28th బాయ్ లాస్ట్లో. ఓకే చెయ్యి రాస్ అని నేను డబ్బులు ఇస్తా అన్నాడు. ఎంత ఇస్తావు అన్న అన్న, నీకు ఎంత కావాలి అన్నాడు. అప్పట్లో మొబైల్స్ రీఛార్జ్ చేస్తే ఎవ్రీ మంత్ పనిచేస్తాయి, 350 పెట్టి రీఛార్జ్ చేయించుకోవాలి. నాది అయిపోయింది ఫోన్, అంటే ఇంట్లోనే పాకెట్ మనీ అడగాలి కదా, సపరేట్గా సంపాదించట్లా. 3 ఏళ్ళు ఊరే ఇంకా చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడును. ఓకే సో 350 నాకు రీఛార్జ్ చేపిస్తావా అన్న, చేపిస్తా. సో ఆయన రీఛార్జ్ చేపిస్తాడన్న మాటకి ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేశాను. దట్ ఈస్ మై ఫస్ట్ రెమ్యునరేషన్, 350 రూపీస్. సో అక్కడి నుంచి ఈవెంట్స్ చేయడం స్టార్ట్ చేశాం. అలా ఈవెంట్స్ చేస్తూ వరంగల్ షోలో ఓంకరణ స్టేజ్ షోస్ చేసేవాడు అప్పట్లో. అంకితం సీరియల్ అంకితం మన ఇది ఆదిత్య మ్యూజిక్ లో అంకితం క్యాంకర్ చేసేవారు. ఓకే ఓకే ఓంకరణ. దాంతోపాటు బయట ఈవెంట్స్కి యాంకరింగ్ చేసేవారు, హోస్ట్ చేసేవారు ఓంకార్ ఫస్ట్లో ఆయన అన్ని. ఇప్పుడు ఉత్సవాలు ఉంటాయి, అలాంటి ఉత్సవాలకి ఈయన హోస్ట్ చేసేవారు, ఇవన్నీ చేసేవారు. సో ఆయన మా డ్యాన్స్ గ్రూప్ని చూశారు. చూసి అందులో నుంచి ఒక ముగ్గురిని పిక్ చేశారు. ఆ ముగ్గురులో నేను ఒకడు ఉన్నా. ఓకే ఉండి ఇలా ఆట అని ఒక డ్యాన్స్ షో స్టార్ట్ చేస్తున్నాము, ఆడిషన్కి రండి, బాగుంటే తీసుకుంటాను సరే అని చెప్పి ఆడిషన్కి ఆయనే వచ్చారు ఇన్స్టిట్యూట్కి. నాతో పాటు ఆయన ఇన్స్టిట్యూట్లో రాము మాస్టర్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన అక్కడ మాకు మాస్టర్. ఆయన వెనక మేము డ్యాన్స్ చేస్తున్నాం. సో ఆయన కంపోజ్ చేస్తే మేము డ్యాన్స్ చేస్తున్నాం, బ్యాక్ డ్యాన్సర్స్ అనమాట. సో అప్పుడు నన్ను ఆయన్ని ఇద్దరిని పిక్ చేసి ఆడిషన్ చేసి ఇద్దరిని తీసుకోవడం జరిగింది. అప్పుడు నేను అన్నా, అన్న నేను ఆయన చెప్తేనే నేను డ్యాన్స్ చేస్తాను, ఎందుకంటే నాకు రాదు కొరియోగ్రఫీ. అంటే కొరియోగ్రఫీ ఏం లేదురా, ఈజీయే, నువ్వు చేసేయచ్చు అని చెప్పి ఆయన కొన్ని టిప్స్ అప్పుడు చెప్పాడు. అంటే ఏం లేదు, కొడుకు సాంగ్స్ చూడు, ఇలా చూడు, నీకు అంటూ క్రియేటివిటీ వస్తుంది, దాన్ని ఆలోచించి చేస్తేనే కొరియోగ్రఫీ అంతే. ఆటా వన్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఆటా వన్ ఓడిపోయా. సో ఆటా వన్లో గెలిచింది సందీప్. సో వాడు గెలిచాడు, వాడు విన్నర్లో నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు. సో వాడి నుంచి నేను కొన్ని పిక్ చేసుకున్నాను, ఓడిపోయా. ఆటా టూ భరత్ గెలిచాడు, నేను సెమీస్ వరకు వచ్చి ఓడిపోయాను. సో వాడి దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి స్టైల్ కానీ కాన్సెప్ట్స్ కానీ. ఆటా త్రీ మల్లేష్ సురేష్ వర్మ వీళ్ళు గెలిచారు, వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి. ఆటా ఫోర్ బెన్నీ గెలిచారు. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ యాడ్ అయ్యి ఆటా 5-6 విన్నర్. ఓ రెండు గెలిచారు, రెండు బ్యాక్ టు బ్యాక్. సూపర్. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఏదైతే ఆట అయిపోయింది, ఛాలెంజ్ అయిపోయింది, ఇంకా ఛాలెంజ్ 1, 2, 3 అవ్వగానే ఓంకరణయ్య ఆపేశారు. ఇంకా ఆయన సినిమాకి వెళ్ళిపోయారు కదా, జీనియస్ అని అటు వెళ్ళిపోయారు.